వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా కన్ఫామ్ గా 1 వీక్లో 4 కేజీస్ అయితే చాలా ఈజీగా తగ్గుతారు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇందులో నేను ఏ ప్రోడక్ట్ మీకు రెఫర్ చేయడం లేదు, అన్ని మనం న్యాచురల్ గానే ఇంట్లోనే చాలా ఈజీగా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయన వీక్ కి 4 కేజీస్ వరకు రెడ్యూస్ అయ్యాను. అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు. హై ఆల్, వెల్కమ్ టు నాంది తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ తర్వాత షేర్ చేసుకోండి. సరే, సో ఎందుకు మీరు డైరెక్ట్ గా ఆ టిప్ ఏంటో చెప్పేయండి అనేసి కొందరు అనుకుంటూ ఉంటారు. సో చెప్తాను, కానీ ఫస్ట్ మీరు వెయిట్ ఎందుకు రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు థింక్ చేయండి. వేరే వాళ్ళ కోసం అయితే మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వద్దు, మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని మీ ఓన్ గా మీరు రియలైజ్ అయితేనే అది బాగా ఫాలో చేయగలుగుతారు. ఏదైనా కూడా వేరే వాళ్ళు చెప్తున్నారు అనేసి లేదా ఇలా ఫాలో అయితే తగ్గుతామా లేదా చూద్దామో అనుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వరు. చాలా మందికి వెయిట్ రెడ్యూస్ అవ్వడం హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నాము ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ వస్తుంది అని అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకునేది చాలా మంది అయితే పీసీఓడి గురించే, లేదా ఆఫ్టర్ డెలివరీ వచ్చేసి చాలా వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటాము అనేసి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటుంటారు. నాదైతే ఈ రెండునే అనమాట. నేను ఇంకా లైఫ్ టైం వచ్చి నేను వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అది అందరికీ అంతే, అందరూ ఓవర్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. మన హైట్ కి తగినట్లు, మన డైలీ లైఫ్ స్టైల్ తగినట్లు మనం వెయిట్ అనేది కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవాలి, కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సరే, టిప్ ఏంటి అంటే నేను చెప్తాను, మీరు ఫాలో అవుతారో లేదో అది మీ ఇష్టము. కానీ చాలా మంది నన్ను చెప్పమనేసి షార్ట్ లో 200 వరకు కమెంట్స్ వచ్చింది. నేను ఎందుకు అడిగానంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలియకుండా నేను కూర్చొని లాంగ్ వీడియో చేయడం అనేది అది వేస్ట్ అవుతుంది. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళ గురించి కాదు, మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ వచ్చి నేను ఆల్రెడీ ఇక్కడ మెసేజెస్ అన్ని చూపిస్తాను. చాలా మంది ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 100+ వరకు లాస్ట్ ఇయర్ 100+ వరకు నాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో వాళ్ళకి, వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. సో ఈ ఛానల్లో తినొచ్చి వెయిట్ లాస్ కోసము ఏవి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయదు, అంటే ఏం చెప్పినా మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతారు లేదా ఈ బెల్ట్ వేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారు అని నేను మన ఛానల్లో ఇంతవరకు ప్రమోట్ చేసింది లేదు. ప్రమోట్ చేయమని నాకు రిక్వెస్ట్లు వస్తుంది, పీసీఓడికి చాలా రిక్వెస్ట్లు వచ్చింది అనమాట. చాలా అమౌంట్ కూడా వచ్చి ఇస్తామని చెప్పారు, ఆల్మోస్ట్ ఒక 50K వరకు అనమాట, 50K వరకు ఇస్తామని చెప్పారు. జస్ట్ మీ ఛానల్లో ఒక 2-3 వీడియోస్ లో చూపించండి అంతే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. మీరు ఇది వాడి పీసీఓడి రెడ్యూస్ అయిందని చెప్పండి అన్నారు. సో నేనైతే వాటిని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో నేను అలాంటివి యూజ్ చేసి ఒకవేళ రిజల్ట్ లేకపోయింటే అది ఎంత ఫీల్ అయ్యాం. సో నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను. సో నేను ఫాలో అయింది, నేనే చెప్తాను. మీరు అసలు ప్రమోట్ చేయరా అంటే ఒకవేళ ఏదైనా చాలా జెన్యున్గా ఉండి ఇది సూపర్ ప్రోడక్ట్ అనిపిస్తే ఓకే నాకు బెనిఫిట్గా ఉంటుంది, యూజ్ చేస్తే మీకు బెనిఫిట్గా ఉంటుంది అన్నప్పుడే నేను ప్రమోట్ చేస్తాను, లేకపోతే ప్రమోట్ చేయను. ఓకే, వీడియో ఎక్కువ లాగ్ అయిపోతుంది, మా పిల్లలు లేచే లోపల నేను క్లియర్గా మీకు చెప్పేస్తాను. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేయాలి. నేను చాలా వరకు చెప్పాను, జంక్ ఫుడ్ స్టాప్ చేసేయాలి. ఈ 4 కేజీస్ నేను తగ్గానని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 74.5 ఉంది అని షార్ట్స్ లో చూపించాను మీకు. ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను సడన్ గా వెయిట్ చెక్ చేసుకుంటే చాలా వెయిట్ ఉన్నాను. రీజన్ గా ఏంటంటే మా హస్బెండ్ చేసిన చాక్లెట్స్ చీజ్ అవి ఇవి అన్ని తినేసాను అనమాట. నేను కావాలనే తిన్నాను, తిని మళ్ళీ రెడ్యూస్ చేయొచ్చులే అనేసి ఒక 1 వీక్ చూస్తే 4 కేజీస్ తగ్గిపోయాను అనమాట. నేను చేసింది ఏంటంటే నేను దీంట్లో వాంటెడ్ గా చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది. ఏంటి అంటే మార్నింగ్ ఈవినింగ్ వచ్చి నో సాల్ట్ నో షుగర్ నో ఆయిల్. ఓకే, టిప్ తెలిసిపోయిందని వీడియో స్కిప్ చేసేయద్దండి, నేను చెప్తాను. అంటే ఆయిల్ సాల్ట్ షుగర్ లేకుండా ఎలా తినాలి, వెయిట్ ఎలా రెడ్యూస్ అవుతారు, అవి లేకుండా ఎట్లా తింటారు మార్నింగ్ నైట్ అనేసి అలా వరీ అవ్వద్దండి. ఏం చేసిందంటే మార్నింగ్ మా బాబుకి రోజు రాగి జావ చేస్తాను కదా, అదే నేను ఒక గ్లాస్ తాగేస్తాను. పిల్లలకి సాల్ట్ ఇవ్వకూడదు 1 ఇయర్ వరకు, వాళ్ళ కిడ్నీస్ వచ్చి ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో 1 ఇయర్ వరకు సాల్ట్ అస్సలు ఇవ్వకూడదు అనమాట. సో మా బాబుకి ఇస్తూ ఉంటాను, తనకి సాల్ట్ లేదు షుగర్ లేదు ఆయిల్ లేదు, నేనే అది ఒక గ్లాస్ తాగేస్తాను అనమాట మార్నింగ్. దానికంటే ముందు ఏంటంటే నేను ఎప్పుడు చూపిస్తుంటాను, మన సబ్స్క్రైబర్స్కి బాగా తెలుసు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నాను. పిల్లలు ఇద్దరున్నారు కాబట్టి నేను ఎక్కువ కాంప్లికేటెడ్గా చేసుకోవట్లేదు. నేను ఆల్రెడీ చాలా డైట్ వీడియోస్ పెట్టాను అనమాట, చాలా టైప్స్ పెట్టాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, 1000 క్యాలరీస్, 1500 క్యాలరీస్, నో ఆయిల్ నో షుగర్ డైట్, అలా చాలా పెట్టాను. ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో అయింది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నింది.
నా స్కిన్ లో చాలా చేంజెస్ కనిపించింది నాకు మెయిన్ గా. సో అందుకనే ఇమీడియట్ గా మీకు చెప్దాము, చాలా మంది పిల్లలుండి అదే పనిగా కుక్ చేసుకోవాలంటే అవ్వదు, అదే సమయం వచ్చి మరీ మనం తినాల్సిన దానికంటే తక్కువ తిన్నామంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఈ టిప్ మీకు చెప్దాం అనేసి చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయద్దు, క్లియర్ గా చెప్తాను. సో మార్నింగ్ వచ్చి రాగి జావ, దానికంటే ముందు వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లేదా లూక్వామ్ వాటర్, టైం లేకపోతే లూక్వామ్ వాటర్ అంతే. రాగి జావ బాగా ఫుల్ గ్లాస్ ఒక చెమ్ముడు బాగా పెరుగు వేసుకుని తాగేస్తాను అనమాట. సరిపోకపోతే ఇంకా కొంచెం కూడా తాగేస్తాను, కానీ దాంట్లో సాల్ట్ వేసుకోకూడదు. టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకా మీరు వెయిట్ రిడ్యూస్ అవ్వడం కష్టం అవుతుంది. సాల్ట్ అయితే నేను యూజ్ చేయలేదు. ఓకేనా, ఎవ్రీడే రాగి జావ ఎలా తాగుతాము అనేసి అనుకుంటారు, ఒకరోజు రాగి జావ తాగుతాను, ఇంకొక రోజు వచ్చి మిల్లెట్స్, మిల్లెట్స్ వచ్చేసి నేను మా పెద్ద బాబుకు చేస్తాను. తను సాల్ట్ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు, తను మిల్లెట్స్ ఎలా ఉన్నా తినేస్తారు, తనకి ఇష్టం అనమాట. ఆల్రెడీ పిల్లలకు అలవాటు ఉన్నప్పుడు మనం ఎందుకు సాల్ట్ అనవసరంగా ఎక్స్ట్రాగా ఇవ్వాలి? డేకి ఒక లిమిట్ ఉంటుంది అనమాట, ఇంత ఏజ్ వరకు ఇంత సాల్టే తీసుకోవాలి, ఇంత ఏజ్ వరకు ఇంత సాల్ట్ తీసుకోవాలని. ఆల్రెడీ మనం కర్రీస్ లో బాగా స్ట్రాంగ్ గా సాల్ట్ వేసుకుంటాము. సో ఒక పూట రెండు పూటల సాల్ట్ తగ్గిస్తే ఏం కాదు అనేసి మా బాబుకి మిల్లెట్స్ వేస్తాను. సో ఆ మిల్లెట్స్ ని నేను అది ఒకరోజు మిల్లెట్స్, ఒకరోజు రాగి జావ. ఇంకా ఏంటంటే మా బాబుకి సెరిలాక్ చేస్తాను కదా నేను చిన్న బాబుకి, అది కూడా ఒక గ్లాస్ తాగేస్తాను అనమాట ఫుల్ కలుపుకొని. మనకు దాంట్లో నట్స్ రైస్ అంతా ఉంటుంది, ఫుల్ సరిపోతుంది. సో ఈ త్రీనే నేను రిపీట్ చేశాను, ఒక 1 వీక్ ఇవే రిపీట్ చేశాను అనమాట. మనకి ఎండాకాలం కదా ఎక్కువ ఫుల్ గా తినాలనిపించదు, ఫుల్ గా తినాలనిపించదు కాబట్టి ఏదన్నా ఒక గ్లాస్ లిక్విడ్ అలా ఏదైనా తాగేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ లంచ్ వరకు ఆ గ్లాస్ తాగి ఎలా ఉంటాము, ఆకలి వేస్తుంది అనిపిస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తా అంటే ఏదో ఒక ఫ్రూట్, బనానానో ఆరెంజ్ లేకపోతే ఇంకేదన్నా ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. ఒక ఫ్రూటే, ఒకే ఒకటి మాత్రం తింటాను. బనానా అంటే ఒక బనానా అంతే, రెండు మూడు బనానాలు అంతే అట్లా తినేది. ఆఫ్టర్నూన్ లంచ్ కి మాత్రం మీరు చూస్తే నా ప్లేట్ సైజ్ ఇంత ఉంటుంది బాగా, నేను అది కూడా చూపిస్తాను. ఆ ఫుల్ ప్లేట్ లో నాకు ఏమేమి తినాలనిపిస్తుందో అన్ని వేసుకొని రైస్ తక్కువ, కర్రీస్ బాగా ఫుల్, రైస్ మిడిల్ లో ఉంటుంది, రౌండ్ గా అన్ని కర్రీస్ పెట్టుకొని ఫుల్ గా తినేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ మాత్రం. ఆఫ్టర్నూన్ నేను సాల్ట్ ఆయిల్ మామూలుగానే మేము ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాము, సాల్ట్ ఆయిల్ షుగర్ ఇవంతా ఏం చూడను, ఏం తినాలో అది బాగా ఫుల్ గా తినేస్తాను. ఈ మధ్యలో ఏదైనా వాటర్, కోకోనట్ వాటర్ అలా ఏదన్నా ఉంటే కోకోనట్ వాటర్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో కోకోనట్ వాటర్ 2 డేస్ కి ఒకసారి కంపల్సరీ కోకోనట్ వాటర్ ఒక గ్లాస్ లేదా 2 గ్లాసెస్ తాగేస్తాను అనమాట, అది చిన్న చిన్న గ్లాసెస్, పెద్ద పెద్దవి కాదు. నెక్స్ట్ ఏంటంటే లంచ్ కి అలా తినేస్తాను. ఈవినింగ్ ఎక్కువ ఆకు లేకుండా, ఈవినింగ్ చాలా డేంజర్ ఆ 4 to 6, ఆ టైంలో వచ్చి డే అంతా మనం ఏదో ఒక పని చేసి అలసిపోయి ఉంటాం, చాలా హీటెడ్ గా ఉంటాం, ఏ ఫుడ్ కలర్ఫుల్ గా ఏది అన్హెల్తీ గా అనిపిస్తుందో అది బాగా తినేయాలనిపిస్తుంది వెనక ముందు ఏం ఆలోచించకుండా, ఆ టైం చాలా డేంజర్. కరెక్ట్ గా 4 నేను ఏం తినాలో ఆల్రెడీ ముందే డిసైడ్ అయిపోయి ఉంటాను అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఫుల్ మనం బటర్ మిల్క్ తీసుకునేస్తాను, మళ్ళీ బటర్ మిల్క్. మార్నింగ్ రాగి జావ తీసుకున్నానంటే ఈవినింగ్ మిల్లెట్స్ తీసుకుంటాను. మార్నింగ్ మిల్లెట్స్ తీసుకున్నాను అనుకోండి ఏదన్నా, ఈవినింగ్ వచ్చేసి రాగి జావ తీసుకుంటాను. ఈ మధ్యలో ఏదన్నా ఆకలి వేసింది అనుకో బటర్ మిల్క్ 1 గ్లాస్ ఫుల్ బటర్ మిల్క్ తాగేస్తాను. బటర్ మిల్క్ తాగేస్తేనే మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది, ఆకలి వేయదనమాట. ఈవినింగ్ ఆ పని చేస్తున్నాను, బటర్ మిల్క్ లేదా ఏబీసీ జ్యూస్ కానీ ఇలా ఏదో ఒకటి తీసుకుంటాను. నైట్ మళ్ళీ నైట్ వచ్చి మనం ఆల్రెడీ నేను చెప్పిన టిప్పు, నో ఆయిల్, నో షుగర్, నో సాల్ట్. సో ఇవి మూడు ఉండేది. నైట్ ఏం చేస్తానంటే నేను ఫుల్ ఓట్స్, నాకు ఓట్స్ చాలా ఇష్టం కాబట్టి ఆ ఓట్స్ ని నైటే ఒక ఈవినింగ్ అలా సోక్ చేసి పెట్టుకుంటాను. ఓట్స్ ఒక కప్పు తీసుకుంటాను. ఓట్స్ తినమన్నాం అనేసి ఓట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోగలని చిన్న బౌల్ కి తీసుకోవాలంటే, ఓట్స్ లో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక అది మునిగేంత వరకు చల్ల నీళ్లు, తర్వాత పాలు, కాంచి చల్లార్చిన పాలు వేసేసి దాంట్లోనే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ వేసి మిక్స్ చేసి పెట్టేస్తాను. మీరు కావాలంటే యోగర్ట్ యాడ్ చేసుకోవచ్చు. యోగర్ట్ యాడ్ చేస్తే కొంచెం మనం కొన్ని డిఫరెన్స్, కొన్ని చేంజెస్ చేయాల్సిందిగా ఉంటుంది అనమాట. ఏంటంటే అవి పాలు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, మళ్ళీ చెడిపోతుంది అలాంటి ఉంటుంది. సో అందుకని మీరు అది స్కిప్ చేసేయండి, లేదా ఆల్రెడీ ఫాలో చేసేవాళ్ళంటే ఓకే. షార్ట్స్ లో వచ్చి నేను అది 1 మిలియన్ క్రాస్ అయింది ఆ వీడియో, అది కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ చేసి చూస్తాను దీంట్లో, అలా ఫాలో చేస్తూ ఉంటాను అనమాట యోగర్ట్ వేసి. లేదు అంటే సింపుల్ ఓట్స్ లో కొన్ని నీళ్లు, పాలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్ని మీ దగ్గర ఉండే సీడ్స్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే బనానా కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ వచ్చి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను దాన్ని. పాలు చల్లగా ఉంటే అలానే పెట్టేసేయండి, వేడిగా ఉంటే కొద్దిసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి కరెక్ట్ గా ఒక 7:30 తినేస్తాయి, ఎందుకంటే మా పిల్లలకి 8 తినిపించాలి. కొన్ని టైమ్స్ అది 8 నుంచి 9, 9:30 అయిపోతుంది అనమాట, అంటే వాళ్ళు కొద్దిసేపు తినరు, కొద్దిసేపు తింటారు. అందుకనేసి నేను 7:30 తినేస్తున్నా, 8 లోపల తినేసేయాలి కంపల్సరీ.
కంపల్సరీ ఇది మెయిన్. మీరు ఇంకా ఎర్లీగా తింటే ఇంకా మంచిది. 8 లోపల తినేస్తాను. 7:30 అంతా ఓట్స్ బాగా ఒక చిన్న బౌల్కి దాంట్లో ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటాను. కొంచెం ఓట్స్ తీసుకున్నా ఎక్కువ నానితే ఎక్కువ అవుతుంది, మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి. అది లేదా ఓట్స్ ప్లస్ ఆమ్లెట్, ఓట్స్ ని పౌడర్ చేసేస్తాను, దాంట్లోనే ఎగ్ వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను అనమాట. మీరు కావాలంటే కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ బీన్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఫుల్ ఇంత థిక్గా ఉండే ఆమ్లెట్ చేసుకుంటాను. ఒకటి తింటే మనకి ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా అంతే. దాని తర్వాత పడుకునే ముందు నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది, దాన్ని ఒక ఫుల్ గ్లాస్ లో మిక్స్ చేసుకొని వాటర్ తాగేసిపోతాను. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వల్ల అవసి గింజలు అంటారు దాన్ని, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ భయంకరంగా ఉన్నాయి. నేను ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ వచ్చి నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా యూజ్ చేశాను. నా వీడియోస్ అన్నీ మీరు ఓల్డ్ వీడియోస్కి వెళ్తే, ఇప్పుడు చెప్పినవంతా నేను ఆల్రెడీ ఒక 4 ఇయర్స్ ముందు నుంచి ఫాలో అవుతుండేది, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. కానీ ఏ ఫుడ్ అయినా వచ్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల, అది ఎంత హెల్తీ ఫుడ్ అయినా కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఫుడ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక ఫుడ్ కంటిన్యూగా తీసుకుంటే ఒక బ్రేక్ ఇస్తూ ఉండాలి, మళ్ళీ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను అలానే చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒక రోజు తీసుకుంటాను, ఇంకొక రోజు వచ్చేసి ఇది ఉంటుంది చియా సీడ్స్ ఉంటుంది కదా, అది రెండు డిఫరెంట్ గా అనమాట. ఒకవేళ ఫ్లాక్స్ సీడ్స్ కంటిన్యూగా తీసుకోవాలి అనుకుంటే వీకెండ్స్ లో స్కిప్ చేస్తాను, 4 డేస్ తీసుకుంటాను, మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ ఇస్తాను, 4 డేస్ తీసుకుంటాను, 3 డేస్ గ్యాప్ ఇస్తాను, అలా తీసుకుంటున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ భయంకరంగా ఉంటుంది, మీకు హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది, స్కిన్ చాలా మంచి గ్లో వస్తుంది అనమాట. నేను అంత యూజ్ చేస్తున్నా నాకు ఎక్కడో నా ఫేస్ లో వచ్చి కొంచెం ఎక్కడో ఇంకా నేను అనుకున్న రిజల్ట్ లేదు. అది ఎందుకంటే నాకు పిల్లల వల్ల, పిల్లలు వచ్చి నైట్ నిద్ర వచ్చి కంటిన్యూస్ గా 8 అవర్స్ స్లీప్ ఉండదు, నాకు డే టైం అస్సలు రెస్ట్ ఉండదు అనమాట. సో నేను అది పిల్లల మీద కంప్లైంట్ చేయడం లేదు, ఈ టైంలో అది అలానే ఉంటుంది. సో అది కొన్ని రోజులకు సెట్ అయిపోతుంది. ఎందుకు అది చెప్తున్నానంటే, మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నా మీలో ఏం చేంజ్ కనిపించట్లేదు అనేసి కొందరు అంటూ ఉంటారు, లేదా వాళ్ళకి నమ్మబుద్ధి కాదు మీరు ఇవన్నీ ఫాలో చేస్తున్నా మీలో ఏం చేంజెస్ లేదు అనేసి. కానీ పర్సనల్ గా నాకు తెలుసు అనమాట, నాకు హెయిర్ ఫాల్ చాలా వరకు రెడ్యూస్ అయింది. హెయిర్ వచ్చి బాగా ఫుల్గా కొంచెం బాగా ఒత్తుగా ఉందనమాట. ముందు కంటే కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు హెయిర్ ఫాల్ అంతా రెడ్యూస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్లోగా ఉంది. ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న పింపుల్స్ వస్తాయండి ఫేస్ అన్నాక, అంటే ఏం ఫుల్ ఇక్కడ అలా అంతా రావట్లేదు. ఎప్పుడో ఒకసారి ఒకటి మంత్లీ వన్స్ అది న్యాచురల్ అనమాట అలా వస్తుంది, లేదా నాకు బాడీ జనరల్గానే చాలా వేడి ఎక్కువ అప్పుడు ఒకటి వస్తుంది అంతే, అంతకు మించి రాదు. మీరు ఇలా కానీ ఆయిల్ సాల్ట్ షుగర్ మార్నింగ్ ఈవినింగ్ అని మీరు స్టాప్ చేశారనుకో, ఏ క్రీమ్లు అవసరం లేదు, అస్సలు క్రీమ్స్ అవసరం లేదు. మీ హెయిర్ కూడా వచ్చేసి ఏవేవో ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసేంతవరకే, ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టాప్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మీరు ఎలా ఉన్నారో అలా వచ్చేస్తారు. కానీ ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ గానే మీరు ఫాలో చేసుకున్నారనుకోండి, మీరు ఇంకా లైఫ్ టైం అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. దీంతో పాటు ఇంకా ఆరెంజ్ జ్యూస్, నేను ఈ మధ్య ఆరెంజ్ జ్యూస్ అవన్నీ స్టాప్ చేసేసాను, అవన్నీ కూడా మీరు తీసుకున్నారనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్. అంతే, మీ స్కిన్ చాలా సూపర్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గ్లోయింగ్ గా ఉంటుంది, ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు డేకి మీరు ఎన్ని కేజెస్, 20 కేజెస్ కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో నాకు నా వెయిట్ ఇప్పుడు వచ్చి 69 to 70, అది చేంజ్ అవుతూ ఉంది. సో నా వెయిట్కి నేను 3 లీటర్స్ 3.5 లీటర్ వాటర్ తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ కూడా వాటర్ తాగకూడదు, మళ్ళీ సోడియం లెవెల్స్ తగ్గిపోతుంది. సో మన వెయిట్ తగినట్లు మనం వాటర్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. సో మిస్ చేయకుండా ఒక 7 డేస్ ఇలా ఫాలో చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది. ఎవరెవరు ఫాలో చేస్తున్నారు, ఏమేమి తాగుతున్నారో నాకు ప్రతిరోజు కమెంట్ చేయండి. ఈ వీడియోలోనూ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ప్లస్ ప్రతిరోజు షార్ట్స్ లో మనం కనెక్ట్ అవుదాం, అంటే షార్ట్స్ లో నేను పోస్ట్ చేస్తాను మార్నింగ్ ఏం తింటున్నాను, ఆఫ్టర్నూన్ ఏంటి, లంచ్ ఏంటి, ఒక షార్ట్ లోనే మొత్తం క్లియర్ గా పెట్టేస్తాను. ఎవరికైనా ఐడియా లేని వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ 7 డేస్ మనం ఈ ఛాలెంజ్ చేద్దాము, మీరు కూడా ఏం తింటున్నారు అనేసి ఎంతెంత క్వాంటిటీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. నాకు వచ్చి కొందరు మెసేజ్ పెట్టేస్తారనమాట, ఓకే మేము ఇవన్నీ తింటూ ఉన్నాము అయినా వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు అనేసి మధ్యలో ఒక స్వీట్ తినేసేది, లేదంటే ఇంకేదైనా తినేసేది చేసి, అంటే కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి మిమ్మల్ని. ఒక 7 డేస్ అంతే, మీరు నిజంగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నారు ఒక 7 డేస్ ఫాలో చేయండి, ఖచ్చితంగా 4 to 5 కేజెస్ ఖచ్చితంగా తగ్గుతారు. దీంట్లో మీరు ఎక్సర్సైజ్ చేయలేదా అంటే, ఎక్సర్సైజ్ నేను చేస్తున్నా అంటే అదే పనిగా చేయట్లేదు. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వాకింగ్ చేయడము, చిన్న చిన్న వార్మప్స్ చేయడం వల్ల, అలా కాకుండా మీరు కానీ 1/2 అవర్ వర్కౌట్స్ చేశారనుకోండి రిజల్ట్స్ ఇంకా భయంకరంగా ఉంటుంది. సో స్టార్ట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.